బిఆర్ఎస్ బీజేపీకి టగ్ అఫర్ నడుస్తుంది వాళ్ళు చేసింది వీళ్ళకు నచ్చది వీళ్ళు చేసింది వాళ్ళకు నచ్చది సందు దొరికితే చాలు అవినీతి కుటుంబ పాలన పబ్లిక్ తిప్పల మీద ఒగల్ని మొగలు జో పెట్టుకుంటారు మీరెన్ని చేసినా మూడో కూడా పవర్ మాదే అని కారు పార్టీ పక్కా డబుల్ ఇంజన్ సర్కారే వస్తది అని కమలం పార్టీ అంటే కాదు కదా అందుకే పబ్లిక్ పతారా వెంచుకుంటానికి గీ కార్యాలు స్టేటు సెంటర్ నడవ మళ్ళొక పోటీ సురు అయ్యింది తెలంగాణ బర్త్డే ఆలు చేస్తారట ఇల్లు చేస్తారట కేసీఆర్ సార్ ఇరవై ఒక్క రోజులు మోడీ సార్ జూన్ రెండు నాడు పల్లె పల్లెన స్టేట్ వాళ్ళు గోల్కొండ కోటలో సెంటర్ వాళ్ళు ఇడ సీఎం కేసీఆర్ సార్ దగ్గరుండి ఏపిస్తుంటే సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ పిలుచుకొస్తారట అంతటా మన పోలీసులు లెఫ్ట్ రైట్ కొడితే కోటాల మిలిటరీ కవాతు ఉంటదట ఏలువడి గొప్పతనం గురించి మన సార్ సాటింపేసుకుంటే చెప్పినా ఏదని వాళ్ళెడ్డిస్తారు కడిపన్లన్నీ పక్కకు పెట్టి ఆరం పది రోజుల కాని మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నాడు సీఎం సారు ఈ ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లు ఎస్పీ సచివాలయానికి పిలుచుకొని గంటల కమానం సలహాలు ఇచ్చిండు పండుగ ఎట్లా ఇయాలను అట్లానే ఖర్చుల కోసానికి నూట ఐదు కోట్లు ఇచ్చి పంపుతున్నాడు అటు ఇంకా కొత్త సచివాలయం కూడా మంచి మంచి ఫోటోలు ఫస్ట్ మీటింగ్ మరి అయితే సెప్టెంబర్ పదిహేను కూడా అస్సలు వాటిచ్చుకోలే మనోళ్ళు ఎన్ని మాటలు చెప్పినా వేస్తలేరని సెంట్రల్ గవర్నమెంటే పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన చేస్తుంటే గప్పుడు జాతీయ సమైక్య దినోత్సవం అని పబ్లిక్ గార్డెన్ లో చేసిరు మనోళ్ళు ఇక ఇప్పుడు జూన్ రెండు నాడు తెలంగాణ పుట్టినరోజు చేస్తానికి పోటీలు పడుతున్నారు అన్నట్టు ఏ తెలంగాణ ఇచ్చిందే మేము అని కాంగ్రెస్ వాళ్ళు కూడా గాదినమే ఏదన్నా కార్యం పో